అందరికీ నమస్కారం. ఇట్స్ మీ వెన్నెల. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఉగాది పండుగ విశిష్టత, అనుసరించాల్సిన విధానం గురించి తెలుసుకుందాం. ఉగాది పండుగ అంటే తెలుగువారి తొలి పండుగ. సంవత్సరంలో మొదటి పండుగ, మొదటి రోజు. ఇక దీని తర్వాతే అన్ని పండుగలు వస్తాయి. తెలుగు వాళ్ళ పండుగలన్నీ ఇప్పటి నుంచే మొదలవుతాయి. ఈ ఉగాదిని యుగాది అని కూడా అంటారు. అసలు ఉగాది అంటే అర్థం ఏంటో తెలుసుకుందాం. ఉగాది, ఉగ ఆది అనే పదాల కలయిక నుంచి వచ్చింది. ఉగ అంటే నక్షత్రం యొక్క గమనం, ఆది అంటే ప్రారంభం. అంటే నక్షత్ర గమనం యొక్క ప్రారంభాన్ని ఉగాదిగా జరుపుకుంటాం. ఈ సంవత్సరంలో ఉగాది పండుగ ఏ పేరుతో వచ్చిందో తెలుసుకుందాం. మనకి తెలుగు సంవత్సరాలు 60 ఉంటాయి. ఇప్పుడు వచ్చేది 35వ సంవత్సరం. దాని పేరు ప్లవనామ సంవత్సరంగా పిలుస్తారు. అంటే ఈ సంవత్సరం పేరు ప్లవనామ సంవత్సరం. ఈ ఉగాదిని చైత్రశుద్ధ పాడ్యమి నాడు జరుపుకుంటాము. ఎందుకు అంటే మత్స్యావతారమైన శ్రీహరి సోమకుడనే రాక్షసుడిని వధించి వేదాలను తెచ్చి బ్రహ్మకు అప్పగించిన రోజు ఈరోజు. ఈరోజు నుండి అంటే చైత్రశుద్ధ పాడ్యమి నాడు సూర్యుడు ఉదయించే సమయంలో బ్రహ్మ ఈ జగత్తునంతా సృష్టించాడని పురాణాలు చెప్తున్నాయి. పురాణాల ప్రకారం ఈరోజు సృష్టి ఆరంభమైన రోజు అని అంటారు. అందుకే ఈ పండుగను యుగాది అని పిలుస్తారు. ఉగాది అనగా ముందుగా మనకి గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. దీనిని షడ్రుచులచే చేస్తారు. షడ్రుచులు అనగా తీపి, పులుపు, వగరు, కారం, ఉప్పు, చేదు అన్నమాట. షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక. జీవితం అన్ని అనుభవములు కలిగినదైతేనే అర్థవంతం అని చెప్తారు. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్టసుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఈ ఉగాది పండుగ ఇస్తుంది. పొద్దున్నే ఇంట్లో వారంతా తైలాభ్యంగన స్నానం చేసి కొత్త బట్టలు ధరించి పూజ చేయాలి. తైలాభ్యంగన స్నానం అంటే నువ్వుల నూనెని తలకి రాసుకుని తలస్నానం చేసినట్లయితే లక్ష్మీదేవి, గంగాదేవి అనుగ్రహం పొందుతారని పురాణాలు చెప్తున్నాయి. ఆ తర్వాత ఇంటి ఆడవారు ఈ పచ్చడి తయారు చేసి దేవునికి నైవేద్యంగా పెట్టి పరగడుపున ఉగాది పచ్చడిని తిని ఆ తర్వాతే అల్పాహారం తీసుకుంటారు. త్వామష్ట శోక నరాభీష్ట మధుమాస సముద్భవ నిభామి శోక సంతాప్త మమ శోక సదాకురు. ఈ మంత్రం చదువుతూ ఉగాది పచ్చడి తినాలని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ ఉగాది రోజున ఉదయం 7:29 నుండి 8:14 వరకు పూజ చేసుకోవడానికి మంచి సమయం ఉన్నది. ఈ సమయంలోనే ఉగాది పచ్చడి చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఆ తర్వాత దుర్ముహూర్తం వస్తుంది. ఈ సమయంలోనే ఉగాది పచ్చడిని స్వీకరించాలి. ఇంకా ఈరోజు ఉగాది పచ్చడికి ఎంత ప్రాముఖ్యత ఉందో పంచాంగ శ్రవణానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. ఈ ఉగాది రోజున ఆలయంలో కానీ ఓ ఆధ్యాత్మిక ప్రదేశంలో కానీ పండితుల సమక్షంలో పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని ఏవైనా దోషాలుంటే వాటి నివారణకు పూజలు నిర్వహించి ఇబ్బందులు తొలగించుకోవడానికి పంచాంగ శ్రవణం చేస్తారు. అలాగే పంచాంగ శ్రవణంలో తిథి, వార, నక్షత్ర, యోగకరణ ఫలితాన్ని తెలుసుకోవడం ద్వారా గంగానదిలో స్నానం చేసినంత పుణ్యాన్ని పొందుతామనేదే పెద్దల నమ్మకం. ఈ పంచాంగ శ్రవణం చేయు సమయం 13:00 నుండి 6:10 వరకు వినడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఇంకా ఈరోజు మొదలుపెట్టిన ఏ పనైనా కూడా సక్రమంగా జరుగుతుందని పెద్దలు చెప్తారు. ఇక ఈ శార్వరీనామ సంవత్సరానికి వీడ్కోలు పలికి ప్లవనామ సంవత్సరానికి ఆహ్వానం పలుకుదాం. ఈ సంవత్సరంలో అందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ కరోనా అనే మహమ్మారి తొందరగా విడిచి వెళ్ళాలని ఆ దేవుడికి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ స్నేహితులకు, మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.